ఇక చూసుకో మీకు సినిమా చూపెడతారు నా ఫోటోకి వాయ సెల్ఫీకి నాయకుడు ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుందాం ప్రజలకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు బహుశా చంద్రబాబు నాయుడు గారు అనుకోనున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి చేతుల్లో ఓడిపోయాం చివరికి రాజశేఖర్ రెడ్డి గారి తనయుడి చేతుల్లో కూడా ఓడిపోయామని దిమ్మ తిరిగి ఈ రోజున పుట్టిన రాజకీయాలు ఇంకా రెండేళ్లలో రెండున్నర సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎటు ప్రజల మన్నన పోతే గెలిచే పరిస్థితి లేదని కుతంత్ర రాజకీయాలు ఆయనకి తెలిసింది అదే కదా అందరూ ఎదురు పడవాలనుకుంటే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికి వెనకాల వెన్నుపోటు పుట్టుకతో వచ్చిన పెద్దలు ఊరికే పో నిన్న చూసాం నిజంగా అందరం ఖండించాల్సిన విషయమే ఈ రోజు ప్రజాస్వామ్యంలో హత్యలు జరగటం మాచర్లో అనుకోకుండా ఒక హత్య జరిగింది పల్నాడులో ఇదేం కొత్త కాదు తెలుగుదేశం ఉన్నప్పుడు కొన్ని వందల హత్యలు జరిగినాయి ఇదే నర్సరావుపేటలో అనేక బాంబు దాడులు అక్రమ కేసులు పెట్టారు కానీ ఎవరు చేసినా సరే అది ఖండించాల్సిందే ఈ రోజు ఇరు పార్టీలు ఫ్రాక్షన్ విలేజ్ లో జరిగితే వెంబటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు హత్యని ఖండించడమే కాదు హత్య చేసిన వాళ్ళని కేవలం 20-30 గంటల్లోనే అరెస్ట్ చేయటం దానికి సమాధానం ఏంటంటే ఎవరు చేసినా ఉపేక్షించాం తప్పును తప్పుగా ఖండిస్తాం ఎవరైనా సరే శాంతిని నెలకొల్పుతాం అనేటట్టు ముందుకు పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు హుటాహుటిన వచ్చాడు సరే మళ్ళీ డ్రామా ఇద్దరు ముగ్గురు కెమెరామెన్లు పెట్టుకొని పాడి మోశారు ఏమయ్యా పిల్లనిచ్చిన మామ అధికారం ఇచ్చిన మామ నీకు అంతా ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసిన మామ చనిపోతే కనీసం పాడగాదు కదా అడుగులో అడుగేయలేదే ఈ రోజున ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక సామాన్యుడు చనిపోతే ఎందుకు చేస్తున్నావో ప్రజలు అర్థం చేసుకోలేరా ఎట్టుందంటే రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి సొంత తల్లికేమో గాజులు ఇవ్వరు కానీ పిల్లికేమో బంగారు గాజులు అంట సొంత తల్లి పాడిమోయరు లేదు ఎన్టీ రామారావుని గౌరవించరు ఎన్టీ రామారావు గారిని కానీ ఎక్కడో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు చచ్చిపోతారా ఎవరు తన్నుకుంటారా అందుకే మనం చెప్పా తెలుగుదేశం నాయకులు ఇంక నుంచి శ్మశానాల దగ్గర ఒక ఆఫీస్ తెరుచుకోవాలి ఏ అకస్మాత్తుగా చనిపోయినా సరే దాని మీద ఒక తెలుగుదేశం జెండాగా పిదిగో మావాడు చనిపోయాడు ఇదేంది ఇలా చనిపోయాడని ధర్నాలు చేయడానికి ఉంటుంది ఈరోజు చూసాం ఎంతో సామరస్యగా ఉన్న గ్రామం వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్న గ్రామం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కాస్ కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయం ఏం చేశాం చూడండి వాళ్ళ హృదయాలు వాళ్ళ విశాలమైన హృదయాలకి నిదర్శనం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా నెలకొల్పాం వాస్తవంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అధ్యక్షుడైన మా కుటుంబ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారికి సన్నిహితులైనా సరే ప్రత్యర్థులైనా గౌరవించాలని నేర్పించిన రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడుగుల్లో నడిచే వాళ్ళం కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాటు ఎన్టీ రామారావు గారి విగ్రహం నెలకొల్పితే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసేశారు ఇది మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఇదే మాకు మీకు ఉన్న వ్యత్యాసం ఇదే ఒక నందికి పందికి ఉండే వ్యత్యాసం అని తెలియజేస్తున్నా ఇక లోకల్ తెలుగుదేశం నాయకులు పాపం ఆయన గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు అత్యధిక మెజారిటీతో ఓడిపోయారు సరేదో తిరుక్కోమని చెప్పాం డాక్టర్ అనుకునే వాళ్ళం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో యాక్టర్ అయిపోయారు అరవింద్ బాబు గారు మంచి డాక్టర్ ఎన్నో కానీ ఇప్పుడు యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కాస్త ఊరుకు పట్టండి ఎట్టా ఇక్కడ తెలుగుదేశం గెలిచేది లేదు పెట్టేది లేదు పాపం మీరు ఒక బకరా దొరికారు తెలుగుదేశానికి గెలిచింది మాకేం అభ్యంతరం లేదు మొన్న 30,000 వచ్చింది ఈసారి 40,000 వస్తుంది అంతే సార్ అంతకన్నా ఏం వ్యత్యాసం ఉండదు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడిని కార్యకర్తని కోరుకునేది ఒకటే టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది.